హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రోజు, అంటే ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నేను రవ కేసరి చేయబోతున్నాను. మీ నోరులన్నీ తీపి చేసుకోండి, ఓకేనా? ఈ రవ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ అందరికీ చెప్తున్నాను. నా తరపున, మా ఫ్యామిలీ తరపున చెప్తున్నాను. మీకందరికీ కూడా రోజు మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు నా వీడియోనైతే నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను ఉమెన్స్ డే సందర్భంగా రవ కేసరి చేయబోతున్నాను. ఈ రవ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అంతకన్నా ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడైతే రవ కేసరి స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బాండి పెట్టుకోవాలి. దానిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకుందామండి. ముందు జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం రవ కేసరి రెడీ అయిపోయిన తర్వాత ఈ జీడిపప్పు, కిస్మిస్ అనేవి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు క్రిస్పీగా ఉంటాయన్నమాట. అందుకే వీటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇంత పెద్ద బాండి నేను ఎందుకు పెట్టానంటే కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను. అందరికీ పెడదాంలే అన్నట్టుగా కొంచెం ఎక్కువ చేస్తున్నానమాట. అందుకని కొంచెం పెద్ద బాండి పెట్టాను. 1/2 కేజీ రవ్వ చేస్తున్నానండి. 1/2 కేజీ రవ్వకి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానిలోనే మరికొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. నెయ్యి, ఈ రవ కేసరిలోకి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అయితే మొత్తం వేగిన తర్వాత దానిలోకి 1/2 కేజీ రవ్వ తీసుకున్నాను నేను. చూశారు కదా, ఒక కప్పు, పెద్ద కప్పు, అది 1/2 కేజీ. కరెక్ట్గా 1/2 కేజీ రవ్వ తీసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, అలా వచ్చే వరకు వేయించుకోవాలి. సన్న మంట మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే రవ్వ అనేది, ప్రతి రవ్వ కూడా వేయి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 1 కప్పు పాలు కూడా వేసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలు అనమాట. కాచి చల్లార్చిన పాలను వేసుకొని దానిలోనే మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వాటర్ను కూడా వేసుకున్నాను. అంటే మొత్తం 3 కప్పులు అవుతాయన్నమాట. 1 కప్పు పాలు, 3 కప్పుల నీళ్లు. ఇలా వేసుకున్న తర్వాత ఈ రవ్వ అంతా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ వాటర్ పోసేటప్పుడు మా అమ్మాయి కలిపిందనమాట, అక్కడికి కొంచెం చిన్న చిన్న ఉండలు కట్టేసింది. త్వరగా కలపమంటే కలపకుండా నిలబడి చూసిందనమాట, అందుకని కొంచెం ఉండలు కట్టేసింది. దాంతోపాటు ఇప్పుడు మనకి ఇదంతా బాగా వాటర్ కూడా ఇంకిపోయాయి రవ్వలోకి, రవ్వ కూడా బాగా ఉడికింది కాబట్టి అదే కప్పుతో 1 కప్పున్నర పంచదార తీసుకున్నాను. పంచదార తక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు అయినా కూడా సరిపోతుంది. నేనైతే 1.5 కప్పు తీసుకున్నాను అన్నమాట. ఈ పంచదార అంతా ఈ రవ్వలో బాగా కలిసిపోయి అది కొంచెం లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని కొంచెం ఉడికించుకుంటే చాలా వరకు మనకి ఈ రవ్వ అనేది బాగా కుక్ అవుతుంది. రవ్వని మీరు చూసి తీసుకోండి, ఎందుకంటే రవ్వ ఒక్కోసారి బాగా సన్నగా వస్తుంది, ఒక్కోసారి కొంచెం లావు వస్తుంది. లావుదైతే బాగుంటుంది రవ్వ కేసరికి, మరీ సన్నగా డస్ట్ లాగా వచ్చేదైతే అస్సలు బాగుండదు, ముద్ద ముద్దగా అయిపోతుందన్నమాట. అందుకని రవ్వ చూసి తీసుకోండి. రవ్వ ఇప్పుడు ఇదంతా కలిసిపోయిందండి, పంచదార కూడా చూశారు కదా, రవ్వ అంతా లూజ్ అయిపోయింది. చూశారు కదా, మొత్తం పంచదార అంతా కరిగిపోయింది అన్నమాట, చాలా బాగా ఉడికిపోయింది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇది కొంచెం అందరికీ పెట్టడం కోసమని తయారు చేస్తున్నాను. దీనిలో అయితే ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలాచీ పౌడరు కొంచెం ఎక్కువే వేశాను, ఎందుకంటే ఎక్కువ మొత్తం కాబట్టి మనకి ఇలాచీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే పడుతుంది. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ ఇష్టం, మీరు ఒకవేళ ఫుడ్ కలర్ అనేది మాత్రం ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అది వేసుకున్న పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వీడియో కోసం వేశానన్నమాట. ఇప్పుడైతే ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికితే మనకి రవ కేసరి అనేది అయితే చాలా వరకు అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, వాటిని కూడా వేసుకుంటున్నాను. వాటిని కూడా వేసుకొని కలుపుకున్నామంటే వేడి వేడి రవ కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రవ కేసరే మనకి గుళ్ళల్లో ప్రసాదాలుగా పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం కొంచెం చిన్న ముక్క పచ్చకర్పూరం వేస్తారు. పచ్చకర్పూరం వేసినప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి మీకు కావాలంటే చిన్న
కర్పూరం ముక్క కూడా వేసుకోవచ్చు, పచ్చ కర్పూరం ముక్క. ఇప్పుడైతే ఇదంతా బాగా రెడీ అయిపోయిందండి. మీరు దీని మీద కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ ఫస్టే ఎక్కువ వేసాను కాబట్టి నెయ్యి ఇంకా వేయలేదు. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఇప్పుడైతే నేను మీ అందరికీ నా తరపున, మా ఫ్యామిలీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మరొక రెసిపీతో, మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బీ హ్యాపీ. ఉమెన్స్ అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అందరం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రపంచం మొత్తం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. బీ హ్యాపీ.